నమస్తే మాసిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం. 1962లో వారి తాతలు అమ్మేశారు. అమ్మినట్లు పక్క రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నాయి. అయితే ఆ భూములన్నీ తమవేనని ఆ వంశానికి చెందిన వారసులు కోర్టుకెళ్లడంతో 2019లో ఆ భూములు వారసులకే చెందుతాయని డిగ్రీ వచ్చినట్లు తెలిసింది. ఇదెక్కడి తిరుకాసో. లాయర్లు న్యాయస్థానాన్ని ఎలా నమ్మించారో కానీ సుమారు 100 మంది రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని ఎన్ బడవాండ్లపల్లికి చెందిన సానే వంశీయులు 1962లో తమకు చెందిన 40 ఎకరాల భూములు ఎన్ బడవాండ్లపల్లి, బాసంవారిపల్లి, అరవాండ్లపల్లి, పెమనకుంటపల్లి తాండా, కొండ్రవారిపల్లి గ్రామాలకు చెందిన పలువురికి అమ్మేశారు. అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. అప్పటికి ఇంకా పుట్టని ఆ వంశీయులు సానే రవీంద్రారెడ్డి, సానే హనుమంతరెడ్డి అనే వ్యక్తులు ఆ భూములు తమవని, కోర్టును ఆశ్రయించి తమకే చెందుతాయని కోర్టు తీర్పును సంపాదించడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇందుకు సంబంధించి గతంలో కదిరి ఆర్డీఓ వెంకటరెడ్డి ఆ 40 ఎకరాలకు పాసు పుస్తకాలు చేయవలసిందిగా, పాత డేట్లు వేసి ఆర్డర్లు ఇచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. తమ భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలు చేయాలని కలెక్టర్ని సానే రవీంద్రారెడ్డి కుటుంబీకులు ఆశ్రయించగా, ఆర్డీఓ వెంకటరెడ్డి సహకారంతోనే 60 సంవత్సరాల క్రితం అమ్మేసిన భూములను తిరిగి అక్రమంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ గుర్తించి వాటిపై చర్యలకు పూనుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆ భూములు కొన్న రైతన్నలు మాట్లాడుతూ తమ పెద్దలు కొన్న భూములని, వాటిలో 1 సెంటు భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ముఖ్యంగా కోర్టులో సాని రవీంద్రారెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చేటట్టు చేసిన లాయర్కి, ఆర్డీఓ వెంకటరెడ్డికి లక్షల్లో మామూలు ముట్ట చెప్పడంతో పాటు ప్రస్తుత రైతన్నల నుంచి స్వాధీనం చేసుకునే భూమి నుంచి ఒక్కొక్కరికి 5 ఎకరాల భూమి కూడా ఇచ్చే విధంగా ఒప్పందం జరిగిందన్న ఆరోపణలున్నాయి. 60 సంవత్సరాల క్రితం విక్రయాలు జరిగిన భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తే తాము కూడా న్యాయస్థానాన్ని సమిష్టిగా ఆశ్రయిస్తామని, తమకు సహకరించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధరరెడ్డిని బాధితులు ఆశ్రయించి తమ గోడును విన్నవించుకున్నారు. వేసినాం కదా, ఓ పని చేద్దాం. మాట్లాడదాం అంటే అందరూ 5 మంది పెద్దోళ్ళు రాని, ఒక్కొక్క ఊరి నుంచి ఒక ఇద్దరు రాని. మామూలుగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా, ఎటువంటి సమస్య మాకు ఇంటిమేషన్ చేయకోకుండా జడ్జిమెంట్ ఇచ్చేసి మేము ఆల్రెడీ ఆర్టీఓ కోర్టు పోయినాము. దీంట్లో 100 మంది గిరిజనులు ఉన్నాము, గిరిజనులు ఉంటారు, కానీ వాళ్ళకి ఎటువంటి ఏ సమస్య చెప్పకోకుండా డైరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పాత ట్రీట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. దానికి డబ్బులు తీసుకొని 5 లక్షలు తీసుకొని ఇచ్చినాడు అనేది మాకు ఇన్ఫర్మేషను. అది తీసుకున్నాడా లేదనేది మాకు తెలియదు, కానీ డబ్బులు తీసుకొని ఇచ్చినాయని చేసినారు. మాకు ఎటు తిరిగి 3-5 గొల్లుల సమస్య ఇది. వాళ్ళకి ఎటువంటి 60 ఏళ్ల క్రితం మేము భూమి తీసుకున్నాము, సాగులో ఉన్నాము, మాకు ఎటువంటి చేయకోకుండా భూములు పాసుకులు ఎక్కించేయాలని ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఇది ఎంతవరకు న్యాయమో మాకు తెలియదు. దీనికి కలెక్టర్ గారికి చెప్పినాము, కలెక్టర్ గారు కూడా ప్రజా దేశీ గారి కోర్టులోనే వేసినాము. వాళ్ళు కూడా మాకు ఎటువంటి పొందనేటా, పెమనకొండపల్లి తాండ, బాసుమారిపల్లి, కొండోళ్ళపల్లి, గొడవలపల్లి, ఈ 5 మందికి సమస్య ఇది. దీన్ని ఎటు తిరిగి అది ఎప్పుడో జరిగిపోయింది మాకు తెలియదు. మా పెద్దలు మేము కూడా పుట్టిల్లా ఇప్పుడు దాన్ని ఎంతకంటే మాకు ఉందని చెప్పినారు. మేము కూడా ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించినాము, మాకు ఉందని చెప్పి దీన్ని అంతవరకు మాకు ఏది అన్యాయం జరగకుండా చూడాలని మేము కలెక్టర్ గారికి చెప్తున్నాము, జేసీ గారికి చెప్తున్నాము. అది ఆర్డీఓ మీద యాక్షన్ తీసుకోవాలని మా కోరిక, మా అభిప్రాయం అందరిది అని చెప్తాను.